ఈ ఊర్లో మీ ఓట్లతోని గెలిపిస్తే సర్పంచ్ అని ఎంపిటీస్ అని పదవులు ఇస్తే మీరు ఇల్లులు తిరిగి కష్టపడి వాళ్ళను అధికారంలో కూర్చోబెడితే దాన్ని అడ్డం పెట్టుకొని ఒక 40 లక్షలకు ఇంకోటి 50 లక్షలకు అమ్ముడు పోయిందంట. ఈ అమ్ముడుమైన సన్నాసుల గుణపాఠం చెప్పాలని మా ఆడపడుచులు మా యువకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఇయ్యారు ఆలోచన చేయండి, మా ఆడపడుచులు కూడా అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ రేపు టీవీలలో వచ్చే వార్తలు చూస్తున్నారు. ఇవాళ టీవీలలో చూస్తే ఢిల్లీ నుంచి సునీల్ బన్సల్, భూపేంద్ర యాదవ్ రకరకాల పెద్ద పెద్ద నాయకులు ఇంత పెద్ద జుబ్బాలు వేసుకొని ఢిల్లీ నుంచి దిగారు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ఓ ఊరంట, కేటీఆర్ ఇంకో ఊరంట, హరీష్ రావు ఇంకో ఊరంట, ఊర్లు పంచుకున్నారంట. ఏం చేస్తారా అంటే ఒక ఆడపిల్లను ఓడగొట్టడానికి వచ్చిందంట ఈ లత్కోర్ వాళ్ళంతా కలిసి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఢిల్లీ నుంచి వస్తాదులు దిగినా, గజ్వేల్ నుంచి తాగుబోతులు దిగినా వీళ్ళందరి ఆలోచన ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను క్వార్టర్ హాఫ్ ఫుల్లో ఇయ్యాలి, 20,000 30,000 ఓటుకి ఇయ్యాలి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ఎజెండాతోనే వచ్చారు. నిన్నటి వరకు 2009లో ఎంపీని చేసినాం, ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసినాం, ఆ తర్వాత ఎమ్మెల్యేని చేసినాం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ ఇన్ని చేస్తే ఇవాళ పేరు వచ్చి గుర్తింపు వచ్చి ఆస్తులు వచ్చి అంతస్తులు వచ్చినాక ఇవాళ ఆయన బయలుదేరిండు కాంగ్రెస్ పార్టీని చంపాలి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. నేను అడుగుతున్నా ఆయనను, నీకేమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? నేను ఎంపీని చేసినందుక, ఎమ్మెల్సీని చేసినందుక, ఎమ్మెల్యేని చేసినందుక నీకు బజార్లో ఇంత విలువ పెంచితే ఆ విలువను తీసుకెళ్లి వాళ్ళకి తాకట్టు పెట్టి అమ్ముకున్నందుక ఎందుకు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీని చంపాలి అని అడుగుతున్నావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ మునుగోడు నిధులు వస్తే రాజీనామా చేస్తాను, రాజీనామా చేస్తే ఈ ఊరికి ఏమన్నా సీసీ రోడ్లు వచ్చినాయా వచ్చినాయా? యువకులను అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? 100,000 రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మరి మీకేం రాలేదు కానీ మీ ఊర్లో అమ్ముడుపోయిన సన్నాసులకు మాత్రం 40 లక్షలు 50 లక్షల రూపాయలు వచ్చినాయి. అంటే ఈయన రాజీనామా చేస్తే నిధులు వస్తాయన్నాడు, ఈ సన్నాసులకు నిధులు వచ్చినాయి. నేను ఇప్పుడు అడుగుతున్నా ఈ పీపుల్ పార్ట్ చౌరస్తా నుంచి ఈ సన్నాసులు కూడా రాజీనామా చేయాలి కదా పార్టీ మారినప్పుడు. ఆయన పెద్ద మునగాడు లెక్క పార్టీ మారిన నేను రాజీనామా చేసిన అంటున్నాడు. మరి ఇవాళ ఇక్కడ ప్రజలు ఎంపీటీసీ సర్పంచులు గెలిపించిన సన్నాసులు అమ్ముడు పోయింది కదా, వాళ్ళు పార్టీ మారితే రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? యువకులారా మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఢిల్లీ వచ్చినా, గజ్వేల్ ఫామ్ హౌస్ తాగుబోతోడు వచ్చినా మునుగోడు యువకుల ముందు బలాదూరే. ఇక్కడ యువకులు కంకణ బద్దులై మా ఆడపడుచులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇల్లును చూసి ఇల్లాలను చూడమన్నారు, ఇల్లాలను చూసి ఇల్లును చూడమన్నారు. ఇల్లు అద్దంలో ఉందంటే ఇల్లాలు ఇల్లునంత మంచిగా చూసుకున్నట్టు. ఇంట్లో ఆడబిడ్డల చేతిలో పెత్తనం ఉంటే పిల్లలకు చదువులైనా లేకపోతే ఇంట్లో అవసరాలైనా మంచిగా తీరుతాయి. ఇంటి ఆయన చేతిలో పెత్తనం ఉంటే సాయంత్రం బెల్ట్ షాపుడు బాగుపడతారు తప్ప ఇంట్లో ఆడబిడ్డలు బాగుపడరు. మరి ఇవాళ ఆడపడుచుల చేతిలో అధికారం ఉంటే మునుగోడు నియోజకవర్గం బాగుపడుతుంది. 12 సార్లు ఈ మునుగోడు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, 12 సార్లు పెద్ద మనుషులే గెలిచిండ్రు తప్ప ఎప్పుడు ఒక ఆడబిడ్డకు అవకాశం రాలేదు, గెలవలేదు. నేను ఇవాళ అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో 55% మహిళా ఓటర్లు ఉన్నారు, 112,000 మంది ఆడబిడ్డలు ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. ఇవాళ మీ 112,000 మందిలో ఒక ఆడబిడ్డకు సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా నిలబడడానికి. ఇవాళ ఆడబిడ్డకు అవకాశం వస్తే మా తల్లులు గెలిపించుకోకపోతే, మా అక్కలు గెలిపించుకోకపోతే, మా సోదరి వాళ్ళు గెలిపించుకోకపోతే ఇవాళ ఆడపిల్లలకు అవకాశం ఇస్తే గెలిచే అవకాశం లేదని రేపు ఎవ్వరు కూడా ఆడపిల్లలకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా కేసీఆర్ మంత్రి అయ్యారు. కానీ అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గీతారెడ్డికి
డికే అర్ణమ్మకు సబితా ఇంద్రారెడ్డికి సునీత లక్ష్మారెడ్డికి కొండా సురేఖకు ఐదు మంది ఆడపిల్లలకు మంత్రి పదవులు ఇచ్చిండ్రు ఢిల్లీలో రేణుకా చౌదరికి పనబాక లక్ష్మికి కిల్లి కృపారానికి పురంధేశ్వరికి వాళ్ళందరూ కూడా ఆడపిల్లలకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులు ఇచ్చింది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆడపడుచులకు 10 మందికి మంత్రి పదవులు ఇచ్చింది ఆడపడు కాంగ్రెస్ ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలకు పావులా వడ్డిచ్చింది ఆ వడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ చెల్లించింది అదే విధంగా పాప్ బంగారు తల్లి పథకం మీద బిడ్డ ఉట్టినప్పుడు పెళ్ళయ్యే వరకు ఆదుకోనికి బంగారు తల్లి పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో ఇయల ఆడపడుచులు ఎంపీటీసీలో సర్పంచులో జిల్లా పరిషత్ చైర్పర్సన్లో ఏంటంటే ఆడపిల్లలకు అధికారం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతదని కాంగ్రెస్ పార్టీ నమ్మింది కాబట్టి ఇయల మా ఆడపడుచులను అడుగుతున్నా 2014లో ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు 2018లో రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇయల పాల్వాయి సామంతికి ఆడపిడ్డను సోనియా గాంధీ గారు ఇక్కడ అభ్యర్థిగా పెట్టింది ఒక్క అవకాశం ఆడపిడ్డకి ఇవ్వండి ఈ ఆడపిడ్డ మీ సమస్యల మీద కొట్లాడుతుంది మీ మున్గోల్లో జూనియర్ కాలేజ్ తెస్తుంది మీ చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ తెస్తుంది మీ చౌటుప్పల్లో మినీ ట్యాంక్ బండ్ తీసుకొస్తుంది మీకు చెర్లగూడెం కిష్టాయంపల్లి నివాసితుల సమస్యల కోసం కొట్లాడుతుంది దిండి ప్రాజెక్టు పూర్తి చేపిస్తుంది ఇయాల ఈ ప్రాంతంలో పన్నులు జరగాలంటే ప్రశ్నించే వాళ్ళు శాసనసభలో ఉండాలి మీ తరపున ఈ ఆడపిడ్డ కొట్లాడుతుంది కాబట్టి ఆడపిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇన్నిసార్లు ఎంతో మందికి ఇచ్చారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు మీరు ఇచ్చిన అవకాశాలతోనే కొందరు లక్షలల్లో అమ్ముడు అవుతే కొందరు వేల కోట్లతోనే అమ్ముడు అయింది కానీ ఈ ఆడపిడ్డ అట్లా అమ్ముడు పోదు మీ బిడ్డగా ఉంటుంది మీ ఇంటి ఆడపడుచుగా ఉంటుంది మీ సోదరి మణిగా ఉంటుంది మీకోసం కొట్లాడుతుంది కడుపుల పేగుల దగ్గర వరకు కొట్లాడుతుంది నిజాయితీ కొట్లాడుతుంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 50 ఏళ్ళు ఎట్లా కడుపు కట్టుకొని నిజాయితీగా మీకు సేవ చేసిండు ఆయన బిడ్డగా మీకు అదే విధంగా నిజాయితీగా సేవ చేస్తుంది అందుకే పీపుల్ పహాడ్ యువకులను ఇక్కడ ఉండే ఆడపడుచులను దండం పెట్టి నేను అడుగుతున్న పిసిసి అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడిగా ఎంపీగా ఈ జిల్లా గొప్ప నాయకుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమిద్దరం మీ గ్రామానికి వచ్చినాం ఒక్క అవకాశం ఇవ్వండి ఆడపిడ్డకు ఆడపిల్ల నిరూపించుకునే అవకాశం వచ్చింది ఇవాళ ఆడపిల్లలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి మా ఆడపడుచులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆడపిల్లని మీరు గెప్పించుకోకపోతే మీ ఆడపిల్లని మీరు బతికించుకోకపోతే ఇవాళ ఆడపిల్లలకు రాజకీయాలలో అవకాశాలే లేకుండా పోతాయి కాబట్టి ఇవాళ మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎవరిచ్చినా తీసుకోండి ఏం తెచ్చినా గుంజుకోండి క్వార్టర్ ఇస్తే హాఫ్ అడగండి హాఫ్ ఇస్తే ఫుల్ అడగండి ఒకటి ఇస్తే 2 అడగండి 100 ఇస్తే 1000 అడగండి 1000 ఇస్తే 50,000 అడగండి ఆ నా కొడుకులు మందిని ముంచిన సొమ్మే మనల్ని కొల్లగొట్టిన సొమ్మే ఎవడు వానయ్యే జాగీర్ ఇస్తలేడు మనల్ని ముంచిన సొమ్మే మందిని ముంచిన సొమ్మే ఏమిచ్చినా తీసుకోండి ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయండి ఆడబిడ్డని గెలిపించండి అని చెప్పి పీపుల్ పహాడ్ యువకులందరికీ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా మీ అందరి దగ్గర మీరంతా సిద్ధమేనా సిద్ధమేనా